ఆ పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు ఏంటి సార్ అంతా నమ్మకం. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూక ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభావం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17-18 స్థానాలు ఉన్న జీడిపి కానీ పర్కేపిట ఇన్కమ్ కానీ ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్ని కూడా ఇప్పుడు 3-4-5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం. పెద్ద మార్పులు విప్లవమైన మార్పులు రిఫార్మ్స్ అయినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి దొరుకుతున్నాయి. అవి కొనసాగాలంటే అలాగే దొరుకుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఒకటి ఇవ్వమని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరిన ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ పార్టీ. ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏమో ఎవరు ఏ ఒక్కరు కూడా కానీ ఈనాడు మేము అడిగాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకు 9 స్థానాలు కూడా ఎరసోరి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు, మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్నా ఏ అవసరం ప్రజలకి అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని ఒక దృఢ విశ్వాసంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా పార్టీ కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి సభలో మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోభంగా అందరూ కృషి చేశారు. ఇలా గ్రామంలో ఉన్న కార్యకర్తలు గౌరవించాం, గ్రామస్థల నాయకులకి గౌరవించాం, ప్రజలకి ముంగిటే గుమ్మం ముంగిటే పరిపాలన తీసుకొచ్చి అందించాం. వాలంటీ వ్యవస్థ, స్వచ్ఛాలయ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు. ఆంధ్ర రాష్ట్రంలోని 5 సంవత్సరాలు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, అనధికారులు అందరూ వచ్చి పరిశీలించి ఒక ఈ వినూత్నమైన ప్రయోగం ఎంతో బాగుంది, పరిపాలనకి ఇది సౌలభ్యంగా ఉంది, సూక్ష్మ స్థాయిలో ఇది బాగుందని చెప్పి అందరూ దాన్ని మెచ్చుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాలు అవలంబించడానికి కార్యక్రమాలు రూపొందిస్తున్న నేపథ్యం. అందుకే పూర్తిగా నేనైతే నమ్ముతున్నాను. ప్రతి గ్రామంలో 10,000 సచివాలయాలే కాకుండా ఆర్బికేలు, వాటితో పాటు వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, ఎక్కడ ఒక డాక్టర్ కూడా, ఒక పారామెడికల్ అసిస్టెంట్ కూడా ఖాళీ అనేది లేకుండా పూర్తిగా కూడా ఎప్పుడు రాష్ట్రంలో జరిగిన విధంగా ఈసారి నింపడమే కాకుండా వారితో సకాలంలో వైద్యం అంది ఏర్పాట్లు చేశాం. ఇక విద్యలో అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటిరానికి పోటీ పడిన విధంగా ప్రాథమిక దశలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకోవచ్చు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ ఇచ్చిన పెట్టడమే కాకుండా ట్రోఫీల్ని బేసిక్ని 3వ తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు, లెర్నింగ్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం, పోటీ పరీక్షలు పెట్టడం, దాంతోపాటు 7 తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటు విద్యాకానికి కానీ, విద్యాదీవన్ కానీ, లేదా జగనన్న గవర్నమెంట్ కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానికి అందించి చదువుకునే వెసులుబాటును కల్పించడం,